హలో ఎవ్రీవాన్, ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానంటే ఇది మన బెల్ట్. ఇది ఒకటి కావాలండి. ఇది నేను దేని నుంచి తీసుకున్నానంటే పిల్లలు ఈ లెగ్గిన్స్ ఉంటాయి కదా, వీళ్ళవి అనమాట. లెగ్గిన్స్ నుంచి నేను తీసుకున్నాను. పాడైపోయిన ఓల్డ్ లెగ్గిన్ ఉంటుంది కదా, దాని నుంచి తీసుకున్నాను. తీసుకుని కట్ చేసేసుకుని ఈ విధంగా బెల్ట్ లాగా చేసేసుకున్నాను నేను. ఇలా మనకి ఒకటి అనేది మనకు కావాలి, ఇలాంటి బెల్ట్ అనేది. అండ్ దీంతోపాటు ఇలాంటి బెల్ట్ ఏదైనా స్మాల్గా ఇలాంటి బెల్ట్ ఒకటి కావాలి. మొత్తానికి మనకి టూ బెల్ట్స్ అనేవి కావాలి. ఇంకా ఏ స్టిచ్చింగ్ కట్టింగ్తో ఏం పని లేదు. అండ్ కొన్ని సేఫ్టీ పిన్స్ అనేవి కావాలి, సేఫ్టీ పిన్స్. ఓకే, వీటితో పాటు శారీ అనేది, శారీ తోటి కడదాం అనుకుంటున్నాను. శారీ అనేది నేను పోచంపల్లి శారీ అంటారు కదా, అది తీసుకున్నాను. లోపల బయట మనకి ఒకేలా ఉండాలన్నమాట. ఇది ఇది సేమ్ ఉండాలి, లేదంటే మనకి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు పైకి వచ్చినప్పుడు లోపల పీసులన్నీ బయటకు కనపడుతుంటాయి కదా. సో అలా అనమాట, లోపల బయట చూసారు కదా సేమ్, ఏది లోపల ఏది బయట అన్నది కూడా తెలియదు మనం. అలాంటి శారీ అనేది తీసుకోవాలి. నేను ఈ శారీ తీసుకున్నాను, మీకు చూపిస్తానమాట ఎలా కట్టాలన్నది. ఓకే, ఇదనమాట ఫస్ట్ ఈ బెల్ట్ని మనం ఇలా ఎక్కించేసుకోవాలి. చూసారు కదా ఈ బెల్ట్ని అయితే నేను ఈ విధంగా ఇక్కడ ఎక్కించేసుకున్నాను. ఇంతేనమాట, ఇలా ఎక్కించుకున్న తర్వాత శారీ అనేది మనం నార్మల్గా కుచ్చులు ఏ విధంగా పోసుకుంటామో అదే విధంగా పోసుకోవాలి. ఇది లోపలికి వెళ్ళిపోయేటట్టు ఇలా కొంచెం ఫోల్డ్ చేసేసుకోండి. ఇది పళ్ళు కదా, ఇది లోపలికి వెళ్ళిపోయేటట్టు పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడి నుంచి మనం ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. పళ్ళు ఎంత ఉందో అంత పెట్టేసుకోండి, కొంచెం వదిలేసుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. కొంచెం పెద్దవే పెట్టుకోండి ఫ్రిల్స్ అనేవి. అండ్ ఈ పక్కన ఇది కూడా, ఈ ఎక్స్ట్రా కూడా ఇలా వదిలేసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చినాయి కదా మనకి ఫ్రిల్స్, బాగా వచ్చేటట్టు కొంచెం సర్దుకోండి. అండ్ ఈ ఫ్రిల్స్ చూసారు కదా పైకి కిందకి ఉన్నాయి, ఇవి సమానంగా వచ్చేటట్టు ఒకసారి సర్దేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా లోపలికి తీసుకోవాలి, జస్ట్ అంచు వరకు తీసుకోండి. ఇదన్నమాట, జస్ట్ అలా అంచు వరకు తీసుకోండి. తీసుకుని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఈ విధంగా జరిపేసుకోవాలి. మొత్తం రౌండ్గా వచ్చేటట్టు ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా చూసుకుంటూ జరుపుకోండి. కదలక ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రిల్స్, ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత చెయ్యి లోపలికి పెట్టి ఇది ఈ విధంగా పైకి రావాలి. ఓకే, ఇది ఈ విధంగా ఇలా పైకి రావాలన్నమాట మనకి. అండ్ చెయ్యి ఉంటుంది కదా, చెయ్యి ఇలా బయటకు తీసేసి మనం ఇక్కడ అరేంజ్ చేసుకుని ఇక్కడ పిన్స్ అయ్యి పెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ అది ఆ పక్కది ఈ పక్కది జాయింట్ ఉంది కదండి, ఇక్కడ ఒక మనం సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలి. జాయింట్ చేసేసుకున్నాం అన్నమాట. చేతి కింద ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి, కనపడకుండా పెట్టుకోండి కొంచెం. ఇప్పుడైతే బెల్ట్ తీసుకుని
important feels not out. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. బెల్ట్ పెట్టేసుకున్నాము అండ్ ఇవన్నీ కూడా ఫ్రిల్స్ చక్కగా అరేంజ్ చేసేసుకుని మనం పిన్స్ ఎక్కడైనా కావాలని పిన్స్ పెట్టేసుకున్నాం. ఈ సైడ్ ఓపెన్ కూడా, ఈ సైడ్ మనం క్లోజ్ చేసేసుకున్నాం. సరే కదా, ఈ విధంగా క్యూట్ ఉంది కదా ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్. ఇంతే లాంగ్ ఫ్రాక్ రెడీ. ఇంతేనండి, చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు మనం. బాగుంది కదా.